Yes, the dynamic singer, music director, lyricist, and whatnot. Let me welcome Bundle of Energy, Devi Sri Prasad, onto the stage. Dil Raju garini vedik pai kravalsindiga korutunanu and variki boke anda cheyadaniki Yuva Media tarpuna Sri Vamsi garini and Sri Aditya Group tarpuna Vijay Bhaskar garini vedik pai kravalsindiga ahvanistunnanu. Palu rangula vana villuga vidu vidu varnala manasule ekam ka स्नेह गीत ओगोलांटी भावालु ओ चोटिला एला बच्ची वाला इधर अनुबंधम మాటల్లో చెప్పలేంది ఈ ఇద్దరి అనుబంధం కేవలం హిట్లలో కొలవదగింది వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చినటువంటిది ఆ అంటే నుంచి మొదలుపెట్టి లేటెస్ట్ గా అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఇద్దరి మనసుల్ని అర్థం చేసుకునేటువంటి ఆ కాంబినేషన్ తెరపై చూడాల్సిందే వండర్ఫుల్ వెల్కమ్ ది ఎస్పి గారు అండ్ క్విక్లీ షీల్డ్స్ అందించేస్తాం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చిన కేరింత ప్లాటినం డిస్ఫంక్షన్ ఈ రోజు మనం జరుపుకున్నా ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారి షీల్డ్ ని అందుకోవడానికి వేదిక పైకి ఎవరైనా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము మిక్కీ జే మేయర్ గారు వెంకీ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని చిత్రానికి అందించారు బట్ ఆయన అనివార్య కారణాల వల్ల ఈ దేశంలో ప్రస్తుతం లేకపోవడం వల్ల ప్రస్తుతం అందుబాటులో లేరు అండ్ వారి బదులు వెంకీ గారు అందుకుంటున్నారు Thank you, Mickey J. Mayer garu, for wonderful music. And the lyricist Sri Ramajoge Shastri garu, Vedik Pai Kravalsindiga Ahvanistunnam. Matalu Sri Abburi Ravi garu. రచనా సహకారం శ్రీ హరి గారు ఎడిటర్ మధు గారు ఆర్ట్ డైరెక్టర్ రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను ఆర్ట్ డైరెక్టర్ శ్రీ రామకృష్ణ గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ శ్రీ పెంజర్ల వెంకటేశ్వరరావు గారు ప్రొడక్షన్ మేనేజర్ సురేష్ గారు కొరియోగ్రఫీ అదే సురేష్ కొరియోగ్రఫీ విజయ్ మాస్టర్ డైరెక్టర్ తిరు గారు చీఫ్ అసోసియేట్ సురేష్ గారు అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మహీధర్ గారు వైభవ్ గారు భరత్ రోహిత్ అండ్ విశ్వనాథ్ కాస్ట్యూమ్ డిజైనర్ కళ్యాణి గారు అసోసియేట్ ఎడిటర్ సందీప్ రెడ్డి ఆదిత్య మ్యూజిక్ తరపున నిరంజన్ గారు అసోసియేట్ ఎడిటర్ సందీప్ రెడ్డి గారు ఆదిత్య మ్యూజిక్ తరపున శ్రీ నిరంజన్ గారు మాటల సహకారం వెంకీ అట్లూరి
అండ్ ఈనాటి మా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ యువ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ అలాగే టీ టైమ్ న్యూస్ డాట్ కామ్ ఆ స్పాన్సర్ అధినేత సుధాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ సుధాకర్ గారు TeaTimeNews.com Adhineta, our sponsor today, and our event management company, Yuva Media and Entertainment's Adhineta. And ee roju mana chitralanki darshakatvam vahinchinatuvanti Sai Kiran Adavi garu. Yes. Director Sai Kiran Adavi garu, along with all our cast, Kerinta, Nati Natulandarni Vedik Paiki Ravalsindiga Korutunnanu. Sumanta Ashwin garu, Tejaswi, Vishwant, Parvatisham, Sukruti. Over to Dil Raju garu. పైన నుంచి చినుకులు పడితే కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది, అందుకే హరియప్ చేశాము. బట్ వర్షం మన నేను డిస్టర్బ్ చేయదు, మీరు కొంచెం వెయిట్ చేస్తారు కదా వర్షం పట, అది అభిమానం. అంటే ముందుగా థ్యాంక్స్ టు శ్రీ చైతన్య యజమాన్యం. నేను శ్రీధర్ గారిని ఇలా కలిసి ఇలా మా కేరింత సినిమా సక్సెస్ అయిందండి మీ క్యాంపస్లో ఇలా చెయ్యాలనగానే అసలు నెక్స్ట్ మినిట్ ఎవరికి ఫోన్ కలిపేసి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేసాడు. మీరు ఎప్పుడు చేసుకుంటారు చెప్పండి అని. థ్యాంక్ యూ శ్రీధర్ గారు అండ్ ఎవ్రీవన్, లెక్చరర్స్కి అండ్ స్టూడెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఆస్ట్రేలియా గుర్తొచ్చిందండి ఈరోజు. ఆస్ట్రేలియా ఎందుకంటే ఝాన్సీ గారు, ఆస్ట్రేలియాకి మా బొమ్మరిల్ల సక్సెస్ మీట్ చేయడానికి అందరం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాము. పోతే అందులో హీరో హీరోయిన్ ఇద్దరు రాలేదండి, మిస్ అయ్యారు ఆ రోజు. కానీ అప్పటికే ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది ఎలా సక్సెస్ చేయాలి. ఆ రోజు మా ప్రోగ్రామ్ సక్సెస్ చేసింది యాంకర్గా ఝాన్సీ గారు తన పర్ఫార్మెన్స్తో దేవి. అంటే ఎవ్వరు కూడా మమ్మల్ని ఆస్ట్రేలియాలో హీరో హీరోయిన్ ఏరి అని అడగకుండా వెళ్ళు ఇద్దరు ఆ రోజు టోటల్గా ప్రోగ్రామ్ను మేనేజ్ చేశారు. మళ్ళీ ఈ రోజు గుర్తుకొచ్చింది నాకు, ఎందుకంటే నాట్ వితౌట్ యూ దిల్ రాజు గారి గురించి చెప్పకపోతే ఎలాగా, ఎవ్రీథింగ్ అన్ని తానే నడిపించే దిల్ రాజు గారు లేకుండా మేము ఇంత చేయలేము. దట్స్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ కేరింత, అందరు కొత్త వాళ్ళతో తీసిన ఈ సినిమా, అంటే సుమంత్ అశ్విన్ శ్రీదివ్య పాత వాళ్ళే అయినా ఇది అప్కమింగ్ ఆర్టిస్టులు అండ్ అదరు అందరూ కొత్త వాళ్ళు. సో ఈ సినిమా గురించి మా టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే ఈ సినిమా జరిగినన్ని రోజులు నా వెన్నంట ఉండి ఈ సినిమా సక్సెస్ అయ్యాక లాస్ట్ 10 డేస్ నుంచి కూడా నన్ను వదిలిపెట్టకుండా నేను చెప్పిన ప్రోగ్రామ్స్ కానీ పబ్లిసిటీకి కానీ అందరూ టీం వర్క్గా పనిచేస్తున్న ఓల్ టీమ్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మా రైటర్స్ కానీ ఎవ్రీవన్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయింది. లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయినప్పుడు కలెక్షన్స్ కొంచెం డల్గా ఉన్నాయండి, 40% 50% ఓపెన్ అయింది. ఫస్ట్ టైం నేను ఈ 12 సంవత్సరాల నా ప్రొడ్యూసర్ కెరియర్లో ఆ రోజు చాలా డిస్టర్బ్ అయ్యాను, ఎందుకంటే ఓహో ఇలాంటి చిన్న సినిమాలు తీయకూడదేమో, ఆడియన్స్ చూడరేమో అనవసరమైన. లాస్ట్ 6 ఇయర్స్ నుంచి అందరు స్టార్స్తో సినిమా తీశాను, సో ఓన్లీ స్టార్స్ సినిమాలే తీయాలేమో అని 2.5 అవర్స్ నా లోపల నేను ఎలా ఉన్నా నాకు ఒక్కడికి తప్పదు ఎవరికి అర్థం కాదు, 2.5 అవర్స్ అదే ఫీల్ అయ్యాను. ఓహో ఇంకా నెక్స్ట్ 80 పర్సెంట్లో అటెంప్ట్ చేయకూడదు, ఎందుకు మనము కథలు చేస్తాము స్టార్స్ మనకు డేట్లు ఇస్తారు స్టార్స్తోనే తీసుకుంటే మనం సేఫ్గా ఉంటాం కానీ. కానీ ఆఫ్టర్ 2.5 అవర్స్ సినిమా అయిపోయి మేము బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ అందరు వచ్చి సార్ సినిమా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పారు. మళ్ళీ ఎనర్జీ దొరికింది నాకు, బాగుందన్నారు కదా, సో మంచి సినిమా తీస్తే బాగుందన్నారు కదా, ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను, నో నా థాట్ తప్పు అని ఓల్డ్ టీముని తీసుకొని వచ్చి అండి ఆఫీస్లో కూర్చున్నాను. బట్ అందరు కొత్త వాళ్ళు డల్ అయిపోయారు, అదేంటి సినిమా బాగుందంటున్నారు కలెక్షన్స్ లేవంటున్నారు అంటే. అప్పటికే ఎవరికి పాజిటివ్గా వాళ్ళకు కాల్స్ రావట్లేదు, బాగానే ఉంది సినిమా బాగుందని చెప్తున్నారు. అందరిని తీసుకొచ్చి ఒకటే చెప్పాను, సినిమా బాగుంటే సినిమా ఆడుతుంది, ఎందుకంటే నువ్వే కావాలి అనే సినిమా ఇలాగే జరిగింది ఆ రోజు.
5,000-6,000 తో ఓపెన్ అయ్యి అది చరిత్ర సృష్టించింది, మంచి సినిమా ప్రేక్షకులు ఆదరిస్తారు అని వాళ్ళందరిని నేను కన్విన్స్ చేస్తున్న లోపు నాకు ఫోన్ వచ్చిందండి వైజాగ్ నుంచి. మార్నింగ్ షో 50-60% ఉన్న థియేటర్లు మ్యాట్నీకి ఫుల్ సినిమా మేనేజర్ ఫోన్ చేశాడు, సార్ అన్ని స్టేషన్స్ ఫుల్ సార్ అని. నిజంగా నా కళ్ళల్లో టీయర్స్ వచ్చాయండి. అంటే ఎందుకు ఆ 2.5 అవర్స్ నేను అలా ఆలోచించాను, మంచి సినిమా తీశాను కదా ఎందుకు నెగిటివ్లోకి వెళ్ళాను అంటే, నేను సాధారణంగా నేను నెగిటివ్గా ఆలోచించాను, ఎప్పుడు పాజిటివ్గా ఉంటాను. ఈ సినిమాలో జై క్యారెక్టర్ ఆల్మోస్ట్ నాలాంటిదే, సో ఆల్మోస్ట్ పాజిటివ్గా చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్ అందరికీ. సో అప్పుడు మళ్ళీ ఆ ఫ్రైడే రోజు మ్యాట్నీ షోకు నాకు వైజాగ్ నుంచి వచ్చిన కాల్తో ఈ రోజు వరకు అండి ఎవ్రీవేర్ కలెక్షన్స్. ఇందాకే నేను స్టేజ్కి వచ్చినప్పుడు రాజమండ్రి ఫుల్, కాకినాడ ఫుల్ అని మెసేజ్లు వస్తుంటే నాకు తెలియని లోపల హ్యాపీనెస్, అంటే మేము కష్టపడ్డ దానికి ఆ సినిమా సక్సెస్ అవుతే అంతకు మించింది మాకేం లేదు. ఇందాక మా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరు షీల్డ్ తీసుకున్నారు. ఒకప్పుడు 100 రోజుల ఫంక్షన్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు మనకు 100 రోజుల ఫంక్షన్స్ లేవు. ఇలాంటి ఈవెంట్స్నే మా సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవాలి. సో మీరు 1 ఇయర్ కష్టపడి ఎగ్జామ్స్ రాస్తే మీకు రిజల్ట్ వచ్చిన రోజు ఎలా ఉంటుందో మా సినిమా రిలీజ్ రోజు మాకు అలా ఉంటుంది. ఆ సక్సెస్ పాజిటివ్ వచ్చినప్పుడు అది 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ మాకు ఆ ఎనర్జీ పనిచేస్తుంది. అలాగే ఈ కేరింత రిజల్ట్ అలా రావడం వల్ల ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అండ్ ఎస్పెషలీ మీ యూత్తో పాటు ఫ్యామిలీస్ కూడా ఈ సినిమాని బాగా లైక్ చేస్తున్నారు. ఎందుకంటే మంచి సినిమా అని చెప్తున్నాం. మంచి సినిమా అంటే ఏంటి? సో ఇందాక మీకు చెప్పాను మీ ఏజ్ టీనేజ్లో అట్రాక్షన్స్ ఉంటాయి. కొత్త బంగారులోకం సినిమాలో చూపించాము. సో అట్రాక్షన్లో మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. సో అలాంటి ముగ్గురు స్నేహితుల క్యారెక్టర్స్ తీసుకొని ముగ్గురు స్నేహితులతోనే ఇది సినిమాని ట్రై చేశాము. అంటే జెన్యున్ ఫ్రెండ్స్ అవుతే మనం తప్పు చేస్తుంటే మన తప్పుని క్వశ్చన్ చేస్తాడా? అదే స్నేహం. అదే జెన్యున్ ఫ్రెండ్గా ఉన్న బ్యాచ్ అందరూ జెన్యున్గా ఉంటారనే ఫైనల్గా ఈ సినిమా ద్వారా చెప్పడానికి ట్రై చేశాము. అది ప్రేక్షకులకు నచ్చి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ నూకరాజు ఈ సినిమాకి స్పెషల్ అయ్యాడు. ఆ శ్రీకాకుళం స్లాంగ్లో తను మాట్లాడిన ప్రతి మాట ఇవాళ థియేటర్లో రెస్పాన్స్ వస్తుంది. సో నూకరాజు కీప్ ఇట్ అప్. ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ వల్ల ఇవాళ ప్రేక్షకులు థియేటర్లో ఎవ్రీవేర్ సక్సెస్ కావడానికి నీ క్యారెక్టరైజేషన్, నువ్వు చేసిన హార్డ్ వర్క్ అన్ని పనిచేశాయి. అందరు కొత్త వాళ్ళు అయినా అందరు బాగా చేశారు. సో ఆర్టిస్టులు అందరూ భావన, నేను ఎక్కువసేపు మాట్లాడేది తర్వాత డిఎస్పి గురించి మాట్లాడాలి ఒక నిమిషం. సో మా ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. కొత్త వాళ్ళైనా థియేటర్లో వాళ్ళ పర్ఫార్మెన్స్తో నిలబెట్టారు. సరే సినిమా గురించి అయిపోయింది, ఇంకా డిఎస్పి మిగిలాడు. డిఎస్పి చెన్నైలో ఉంటాడండి. చెన్నైలో అందరు పెద్ద హీరోల సినిమాల కంపోజింగ్ రీరికార్డింగ్లో బిజీగా ఉన్నాడండి. కానీ నేను శ్రీ చైతన్య కాలేజీలో ప్రోగ్రామ్ చేయాలన్నప్పుడు ఓన్లీ మా యూనిట్ ఆర్టిస్టులు నేను వస్తే ఏం మజా ఉంటుంది, సంథింగ్ ఏదో కావాలి. మొన్న 4 డేస్ బ్యాక్ డిఎస్పికి ఫోన్ చేశా, దేవి నువ్వు ఒక నా ఈవెంట్కి రావాలి, నా ఫంక్షన్కి రావాలి అని. సార్ మీరు పిలవడం నేను రాకపోవడమో చెప్పండి అన్నాడు. ఇట్లా శ్రీ చైతన్యలో ఇట్లా ఫంక్షన్ చేస్తున్నాం, ఇలా నువ్వు రావాలి దేవి అని. సో ఇమీడియట్లీ తన కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎంతో బిజీ ఉండి తనకి ఎంతో వర్క్ ఉండి ఓన్లీ నా పైన ఉన్న అభిమానంతోనే వచ్చాడు దేవి. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ మన వాళ్ళని తక్కువ మంది ఉంటారు, మనని అభిమానించే వాళ్ళు కానీ మనని ఇష్టపడే వాళ్ళు కానీ. కానీ ఆర్య సినిమా దగ్గర నుంచి దేవికి నీకు ఎప్పుడు ఫ్రెండ్స్ లాగా ఫైట్ చేస్తాము, ఫ్రెండ్స్ లాగా షేర్ చేసుకుంటాము. అందరికంటే ముందు కేరింత సినిమా తనకే చూపించాను చెన్నై నుంచి పిలిచి. సో అది స్నేహంలో ఉండే మంచి చెడ్లు మాట్లాడుకునేదానికి మా ఇద్దరం కూడా మా ఇద్దరు క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ సింక్ అవుతాయి. తన వేరే సినిమా పాటలు ఎప్పుడన్నా సీడీ రిలీజ్ కాగానే నిర్దాక్షిణంగా నేను చెప్తాను ఏం బాగుంది ఏం బాగలేదని. నా ఫోన్ కోసం వెయిట్ చేస్తాడు. తను ఏదైనా రీరికార్డింగ్ చేస్తే ఆ సినిమా నేను ఎప్పుడు చెప్తానని వెయిట్ చేస్తాడు. సో అంత ఆనెస్ట్గా మేము ఉన్నాం కాబట్టి మా 11 ఇయర్స్ మా ట్రావెల్లో మంచి చెడ్లు అన్ని దాటి 5 సినిమాలు చేశాము, 5 సూపర్ హిట్లే. ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్, ఎవడు 6వ సినిమా చేయాలి, 2nd హ్యాట్రిక్ ఆ తొందరలోనే అవుతుంది. సో ఓకే, ఇంకా మీ డిఎస్పి మాట్లాడాల్సిన టైం వచ్చింది.
థ్యాంక్ యూ దేవి. ముందు ఓన్లీ మా యూనిట్ తరఫున థ్యాంక్ యూ. మా ఈవెంట్ నే ఈరోజు నీ రాకతో సుమగంధాల్లాగా మా ప్రోగ్రామ్ మొత్తం మారిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.